అయ్యగారు వందనాలు. అయ్యా, ఇది మన ఓఫిర్ మినిస్టర్స్ నుండి వెళ్ళిపోయిన ఒక పాస్టర్ గారు అంటున్న మాట ఇది. ప్రేమ లేనిది సిద్ధాంతము వ్యర్థమే, సత్య సేవకుల మధ్యలోనే విభేదాలు ఉన్నాయి. మరి దేవుడే అంటున్నాడు ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడు కదా. సత్యసంగం అని చెప్పుకునేది ఒకటే కాదు, సత్యసంగంలో నడుస్తూ ఉన్న సేవకుల మధ్యలోనే ప్రేమ లేదు. మీరు లోకానికి ఏం నేర్పుతారు అని అంటున్నారు. ఇతను మన ఓఫిర్ మినిస్టర్స్లో ఉన్నప్పుడు వేరే డినామినేషన్ వాళ్ళతో మంచిగా ఉంటే నాపైన ఓఫిర్ గారికి వ్యతిరేకంగా కొందరు ఓఫిర్ మినిస్టర్ సేవకులు చెప్పడంతో ఆ మాటలు ఓఫిర్ గారు వినడం నన్ను దూరం చేయడం జరిగింది. కావున నేను అందుకే ఓఫిర్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా సేవ చేస్తున్నాను. నాకు ఓఫిర్ గారి పైన ఎలాంటి ద్వేషం లేదు. నా మాట ఏమిటంటే ప్రేమ లేనిది సత్యం సిద్ధాంతం ఎవరు వింటారు. డినామినేషన్ అంటే అసలు ఆ పూర్తి వివరాలతో నా ముందుకు రమ్మనండి. ఈయన ఏ డినామినేషన్తో దగ్గర ఉన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిడి సుందర్రావు గారు ఏమన్నారంటే, నేను పాస్టర్నని బైబిల్ పట్టుకొని తీరిన ప్రతి ఒక్కడు 420 గాడే అన్నారు. ఇప్పుడు దైవ సేవకులు అందరూ 420 అంటే మాసిలమణి గారు, పురుషోత్తం చౌదరి గారు, భక్త్ సింగ్ గారు, పిఎం శామ్యుల్ గారు, బిల్లిగ్రహం గారు, రవి జకరేష్ గారు, ఏసన్న గారు, అందరూ 420 అన్న తర్వాత ఆయన నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? వీళ్ళందరూ నాకు ప్రియులు, నాకు ఆత్మ బంధువులు, వీళ్ళందరూ నాకు ఎంతో కొంత నేర్పించారు. ఏసన్న గారు నా పుస్తకం కాల్చారు, కానీ నాకు ఆయన అంటే ప్రేమ. వాళ్ళ పుస్తకం వాళ్ళ పాటలని మన సంఘంలో పాడుకుంటున్నాం. అవును సార్, ఏసన్నను వాళ్ళ సహవాసాన్ని నేను ప్రేమిస్తున్నా. ఏదో అప్పుడు ఏదో ఆవేశానికి తెలుసో తెలియక ఏదో చిన్న పొరపాటు, ఓ పొరపాటు చేయని మనిషి ఒకడు ఉంటాడు. ప్రతి మనిషి వల్ల ఏదో ఒక పొరపాటు అవుతుంది కదా. అంత మాత్రాన ఆయనను ద్వేషించడం ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా ఎన్నో పాటలు రాయించాడు, మా సంఘాలు పాడుకుంటాము. కనుక ఇప్పుడు ఏసన్న గారిని 420 అంటే నేను ఒప్పుకోను, చెప్పు తీసుకొడతా ఇవ్వండి. నేను ఎవడైనా సరే ఏసన్న గారు 420 ఎట్లా అవుతాడు? లక్షల మంది ఆయన ద్వారా రక్షణలోకి వచ్చారు. ఆయన ఎట్లా 420 అవుతాడు? భక్త్ సింగ్ అన్నగారు ఎట్లా 420 అవుతాడు? లక్షల మంది రక్షణలోకి వచ్చారు ఆయన ద్వారా. సిద్ధాంత భేదం ఉండొచ్చు, ఏసన్న అన్య భాషలో మాట్లాడతాడు, సిపిఎం బాగా భక్త్ సింగ్ గారు ఒప్పుకోడు, అయితే కూడా ఆయన 420. మరి ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు నేను ఎట్లా క్షమిస్తాను? కనుక పిడి సుందర్రావు గారి మీద కూడా నాకేం ద్వేషం లేదు, కానీ ఆయన చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ నేను ఒప్పుకోలేను. ఓకే, ఎందుకంటే ఈ మహాభక్తులను 420 ఎలాగంటాడు ఆయన, చాలా తప్పు. కాబట్టి అటువంటి వాళ్ళతో కలిసి ఉన్నాడేమో మరి ఈయన, అప్పుడు ప్రేమ ఏంటి మరి? కనుక అయ్యన ఏదో వేరే డినామినేషన్తో ప్రేమగా ఉంటే, ఎవరో నాకు చాడీలు చెప్తే నేను దూరం పెట్టాను, అందుకే ఓఫీర్ గారంటే ఇష్టమే కానీ బయటికి వెళ్ళిపోయానంటే, నేను ఒక మాట అంటున్నా, నేను దూరం పెడుతున్నందుకు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? డాడీ నన్ను మీరు అపార్థం చేసుకున్నారు, నేను సత్యం కొరకే నిలబడుతున్నాను, ఈ మధ్య ఏంటో మీరు నాకు ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారు ఎందుకు అని చెప్పి నన్ను ఎందుకు అడగలేదు మరి? ఓకే, నా మీద ద్వేషం లేదంటున్నాడు కదా. ఎవరేం చెప్పారో మీకు? నేను మంచి ఉద్దేశంతో కొంతమంది సత్యంలోకి తేవడానికి వాళ్ళతో కలిసి ఉంటున్నానంటే, నేను మీ కొడుకును, నేను ఆత్మీయ బిడ్డను, నేను మీ దర్శనం కొరకు నేనున్నాను, సత్యంలో నేనున్నాను, సత్యంలో ప్రతిష్ఠింపబడ్డాను, సత్యం కొరకు పోరాడుతున్నా, దాన్ని మీరు ఎందుకు ఈ మధ్య కొంచెం పట్టించుకోవట్లేదు అనే సంగతి నన్ను ఎందుకు డైరెక్ట్గా అడగలేదు? ఎవరో చెప్పాడట, నేను కొంచెం ఆయన దూరంగా పెట్టానట, అందుకని సంఘమే వదిలేసి వెళ్ళిపోతాడా? అంటే సహవాసం యొక్క విలువ నీకేం తెలిసింది మరి? అదే సరైనటువంటి సాక్ష్యం కాదు. అది ప్రేమ లేకపోవడం ఏంటి? రేపు మన తెలంగాణ రాష్ట్ర సదస్సులో సేవకులు 100 మంది వచ్చారు. ఎందుకు వస్తారు? నేను డబ్బులు ఇస్తున్నాను, ప్రేమతోనే వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళకి నా మీద ప్రేమ ఉన్నందుకు వచ్చారు. అయ్యగారికి కూడా మా మీద ప్రేమ ఉందని వాళ్ళు నమ్మినందుకు వచ్చారు. ప్రేమ లేకపోవడం ఏంటి? 1000 మంది సేవకులు కట్టబడినటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్ డబ్బు ప్రభావంతో కాదు, ప్రేమ ప్రభావంతోనే కట్టబడింది, ప్రేమతోనే కొనసాగుతున్నాం. కాబట్టి అది కరెక్ట్ ఆరోపణ కాదు అది. ఓకే, మీకు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, మాట్లాడుతూ ఏసన్న గారిని గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నేను చెప్తూ కొడతాను. అవును, ఒక దైవజనుడు అండి చెప్తూ కొడతాను, ఒక పౌలే ఉంటే అట్లా అంటుండే అను కర్రతో కొడతారు, నేను బెత్తంతో వస్తానండి అన్నాడు. మరి అయితే చెప్పు కొంచెం మెత్తగా ఉంటుంది అని నేను చెప్తూ కొడతాను, కర్రతో కొడితే రక్తాలు వచ్చేస్తాయి.
ఓకే, మీకు ఒకవేళ ఎప్పుడైనా పీడి సుందరరావు గారు తారసపడితే మీరు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడు, మాట్లాడు, నా ఇంట్లో పెట్టుకున్నా కదా ఆయన. అప్పుడు సంగతి సార్ అది, అంటే విభేదాలు లేక ముందు ఇప్పుడు ఎవరైనా సరే ఆయన ఎదురొస్తే గ్యారంటీగా మాట్లాడు 100%. అయితే ఇప్పుడు రాజకీయం విషయంలో మరి మీలాంటి పెద్దలు కలిసి కొంతమంది ఒకసారి పలకరించుకొని మరి ఒక ఒక త్రాటిలో నడిపిద్దాం సమాజాన్ని, ఎవరు కూడా మనకు శాశ్వతంగా విరోధులు కాదు. ఆయన సిద్ధాంతం ఆయనకు ఉండొచ్చు, నేను చెప్తున్నా. జన్మ పాపము లేదని అదని ఇదని ఆయనకి ఏదన్నా ఉంటే ఉండొచ్చు, అది వాళ్ళ సంఘంలో వాళ్ళు చెప్పుకొని. కానీ వేరే సేవకులను 420 అనొద్దు. ఓకే, నేను ఒక్కడనే, అసలు బైబిల్ అర్థమైంది నాకు ఒక్కడికే, ఇంకెవరికి అర్థం కాలేదంటాడు ఆయన. బైబిల్ ఆయనకు ఒక్కడికి అర్థమైందట, ఇదే వేళ్ల రాజ్యం అట. మరి ఇదే వేళ్ల రాజ్యం మీద ఎందుకు ఇట్లా వచ్చి క్రైస్తవులను కొడుతున్నారు? వేళ్ల రాజ్యంలో క్రైస్తవులను కొడతారా? కొట్టరు. కాబట్టి కాబట్టి ఆయన ఇతరులను తృణీకరించినందుకు ఆయనను దూరం పెట్టాము, అంతే. ఓకే, ఆయనకు ఆయన సిద్ధాంతంతో అంటే మనకు ఇప్పుడు చిలకరింపు సంఘాలు ఉన్నాయి, తర్వాత పరిశుద్ధాత్మ అక్కర్లేదనే సంఘాలు ఉన్నాయి, అందరినీ కలుపుకుంటున్నాం కదా. అవును సార్. పీడి సుందరరావు గారు కూడా కలిసి వస్తే వెల్కమ్. ఇతర సంఘాలను సేవకులను దూషించొద్దు, అందరినీ గౌరవం, అందరినీ గౌరవిస్తాం. బైబిల్ మిషన్ నాదే, బ్యాప్టిస్ట్ నాదే, హెబ్రోన్ నాదే, పెంతకోస్ నాదే అంటాంలే నేను. అందరి పేర్లు చెప్పుకుంటున్నా కదా నేను, అందరిలో నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్తున్నా కదా. అందరినీ గౌరవించాలా నువ్వు? నేను ఒక్కడనే కరెక్ట్ మునగానే మిగతా వాళ్ళందరూ 420 అని అనడం అది రైట్ యాటిట్యూడ్ కాదు, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అంటే ఇలాంటి విభేదాలతోనే ఇక ఏ విషయంలో కూడా ఐక్యంగా కాకుండా పోతున్నారు క్రైస్తవ సమాజం. సరే.